పిల్లలు, ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు సంబంధించిన ఒక టిఎల్ఎం తీసుకుందాము. ఇక్కడ వాస్తవ సంఖ్యలు అన్నిటినీ ఒక ఉమ్మడి కుటుంబంగా చూసుకుంటే ఇందులో మొదటిగా సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే తెలుసు కదా, ఏవేదైనా వస్తువులను కానీ జంతువులను కానీ మనుషులను కానీ లెక్కించాలంటే మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాము, ఒకటి రెండు నుంచి మొదలు పెడతాము, వాటిని ఏమంటాము సహజ సంఖ్యలు అంటాము. నెక్స్ట్ వీటికి సున్నాను కలిపితే వచ్చేటివి పూర్ణాంకాలు. ఏం సంఖ్యలు? పూర్ణాంకాలు అంటే ఈ పూర్ణాంకాలలో సహజ సంఖ్యలు కలిపి ఉంటాయి. తర్వాత ఈ పూర్ణాంకాలకి ఋణాత్మక సంఖ్యలు కలిపితే ఏర్పడే సంఖ్యలే పూర్ణ సంఖ్యలు. ఏంటివి అంటే ఈ పూర్ణ సంఖ్యల్లో పూర్ణాంకాలు కూడా ఉంటాయి. అకర్ణనీయ సంఖ్యలు. అకర్ణనీయ సంఖ్యలు అంటే ఏవైనా ఒక సంఖ్యను పీ బై క్యూ రూపంలో రాయగలిగితే వాటిని ఏమంటాము అకర్ణనీయ సంఖ్య అని అంటాము. ఇందులో పూర్ణాంకాలు ఉంటాయి, పూర్ణ సంఖ్యలు ఉంటాయి కదా. ఇవి కాకుండా మనకి ఈ సంఖ్యా వ్యవస్థలో మిగిలినవి కరణీయ సంఖ్యలు. అంటే వీటిని ఇవి ఎలా ఉంటాయి అంటే అంతం కావు, ఆవర్తనం కావు, అలాంటి దశాంశాలన్నీ ఏంటివి కరణీయ సంఖ్యలు. ఇది మన వాస్తవ సంఖ్యల